హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనలోగిలి అండ్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెయిర్ ప్యాక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే అరటి పండు ఒక్కోసారి మనం తెచ్చుకున్నప్పుడు మెత్తగా అయిపోగానే ఇంట్లో ఎవరు తినరు అలాంటప్పుడు పడేస్తుంటాం అలా పడేయకుండా వాటితో ఒక మంచి హెయిర్ ప్యాక్ చేసుకోవచ్చు దానివల్ల ఇలా స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ వస్తుంది అండ్ ఫేస్ ప్యాక్గా కూడా ఆ పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు సో మనకి స్కిన్ ట్యాన్ అవుతుంటుంది కదా ఆ ఫేస్ అనేది సో అలా ట్యాన్ అవ్వినప్పుడు ఇలా ఈ బనానా ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగా షైనీగా అవుతుంది స్కిన్ అండ్ ఇది చూసారా మా పాప కోసం నేను ఫేస్కి అండ్ హెయిర్కి కూడా వేశాను చాలా చేంజ్ అనిపించింది చూడండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ఇలా బాగా మగ్గిపోయిన బనానాస్ చాలా మెత్తబడిపోయాయి వాటిని నేను తీసుకున్నాను ఒక సిక్స్ ఉన్నాయి అంటే చిన్న చిన్నవి కదా పెద్దవైతే మీరు ఒక టూ అయినా సరిపోతుంది పెద్ద హెయిర్ అయితే దాన్ని బాగా పేస్ట్లా చేసేసుకుంటున్నాను సో ఇలా పేస్ట్లా చేసేసుకొని గ్రైండ్ చేసి దాన్ని డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసేయడమే అనమాట సో మా పాప హెయిర్ నార్మల్గానే కొంచెం సిల్కీగానే ఉంటుంది అండ్ ఇంకా ఇలాంటి ప్యాక్స్ అవి వేస్తే ఇంకా బాగా షైనీగా గ్రోత్ వస్తుంది కదా అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను అండ్ నేను కూడా ఇంతకుముందు ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండేదాన్ని అప్పుడు నా హెయిర్ చాలా బాగుండేది తెలుసు కదా ఆడవాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ హెయిర్ అనేది చాలా లాస్ అవుతాము అండ్ అంత అంతకు ముందున్నంత షైనీ అండ్ సిల్కీగా కూడా ఉండదు బట్ ఇలా రెగ్యులర్గా మనం ఏదో ఒక ప్యాక్ వేసుకోవడం వల్ల అంత కాకపోయినా కొంచెం వరకు మెయింటైన్ చేయొచ్చు సో ఇలా లేయర్స్ లేయర్స్ తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసాను మీకు కావాలంటే ఎక్స్ట్రా మీరు ఇందులో హనీ కానీ కొంచెం ఒక స్పూన్ హెయిర్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు డ్రై హెయిర్ వాళ్ళు ఆయిల్ ఆయిలీగా అనిపించే హెయిర్ వాళ్ళు ఇది తేనె ఉంటుంది కదా అది ఒక టూ స్పూన్స్ అలా వేసేసుకొని ప్యాక్ వేసుకోవచ్చు బట్ నేనైతే ప్లెయిన్ బనానా మాత్రమే యూజ్ చేస్తున్నాను దాంతో కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఇవేమీ యాడ్ చేయకపోయినా పర్లేదు అండ్ మీకు కావాలంటే మీరు వేరే యాడ్ చేసుకోండి ఈ బనానా ప్యాక్లో సో నేను మొత్తం హెయిర్ అంతా నీట్గా అప్లై చేసేసాను దాన్ని ఇలా టై చేసేసి మీకు ఉంటే షవర్ క్యాప్ ఏమైనా వేసుకో ఒక వన్ అవర్ అలా వదిలేసేయండి బట్ నేను అలా ఓపెన్గానే ఒక వన్ అవర్ వదిలేశాను తర్వాత తనకి హెయిర్ వాష్ చేసేసాను అండ్ నా దగ్గర ఇంకా కొంచెం పేస్ట్ ఉంది కదా దాన్ని ఫేస్కి నెక్కి అక్కడ అంతా బాగా అప్లై చేశాను అది న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఫ్రూటే కదా సో పిల్లలకి కూడా పెట్టవచ్చు సో నేను మా బాబుకి డైరెక్ట్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు ట్రస్ట్ చేయొచ్చు అండ్ స్కిన్లో ట్యాన్ మొత్తం పోయి మీరు ఎప్పుడైనా ఎండకెళ్ళినా లేదంటే నార్మల్గా కూడా మన ఫేస్ అప్పుడప్పుడు ట్యాన్ అయిపోద్ది మొత్తం క్లియర్ అయిపోతుంది చాలా షైనీగా అవుతుంది ఫేస్ కంపల్సరీ ట్రై చేయండి మీకు చేంజ్ తెలుస్తుంది చూసారా హెయిర్ వాష్ చేసేసిన తర్వాత ఇలా బాగా వాల్యూమ్ కనిపిస్తుంది చాలా సిల్కీగా చాలా బాగా అనిపించింది అండ్ ఫేస్లో కూడా చాలా గ్లో అనిపించింది అండ్ ఇది నేను ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను సో అందుకే మా పాపకి ట్రై చేశాను మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్